ఏంటి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో మన శత్రువులను మనం ఎలా జయించాలి, ఇది తెలుసుకోవాల్సిన సత్యం. మన శత్రువులు మనం ఎలా భయపెట్టాలి? ఎందుకంటే శత్రువు అనేవాడు మనల్ని చూసి భయపడితేనే కానీ మన దగ్గర నుంచి పారిపోడు. మన శత్రువును మనం ఎలా భయపెట్టాలి అనేది కనుక మనం చూస్తే, ఇప్పుడు ఎవడన్నా మన దగ్గర కొట్టడానికి వచ్చేవాడు భయపెట్టాలంటే అక్కడ మన చేతిలో రివాల్వర్ చూపించామనుకోండి, వాడు వస్తున్నవాడు అలా వెళ్ళిపోతాడు. మరి మనం ఏమి చూపిస్తే మన శత్రువుని జయించగలం అనేది మనం తెలుసుకోవాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన శత్రువులను శరీర సంబంధమైన యుద్ధోపకరణం లేకుండా కూడా మనం భయపెట్టగలం. ఎలా భయపెట్టగలం ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇస్సాకు జీవితాన్ని తీసుకుందాం. ఇస్సాకుని దేవుడు ఎన్నుకున్నాడు తన తండ్రి తర్వాత, అబ్రహాం తర్వాత. ఇస్సాకు ఫిలిస్తీన్ల భూభాగంలో ఒక స్ట్రేంజర్గా, నాన్న వాళ్ళు ఎవరు లేని చోట ఇస్సాకు తన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇస్సాకుకి దేవుడు తోడుండి అతడు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు ఆశీర్వదించాడు. అయితే మనకి శత్రువులు ఫామ్ అవ్వాలంటే, మనకి శత్రువు రావాలంటే మనం ఎదటోడికి ఏ హాని చేయక్కర్లేదు, మనం అభివృద్ధి అవుతూ ఉంటే చాలు. అదేనండి, మనం ఎదటోడికి హాని చేయక్కర్లేదు, మనం బాగుంటే చాలు. శత్రువులు వస్తారు మనం చూసి ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇస్సాకు జీవితంలో ఇస్సాకు శత్రువులు రావడానికి గల కారణం, అతడు ఎవరికి ఏ హాని చేయలేదు కానీ అతడు ఫలించడమే శత్రువులకి కారణం. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? అతడు ఫలించుట తన దగ్గరికి శత్రువులు రావడానికి కారణము, అతడు అధికముగా ఫలించుట అతని శత్రువులు అతని దగ్గర పారిపోవడానికి కారణం. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? అధికంగా ఫలించాలి. ఇస్సాకుని దోచేసుకున్నారు ఫిలిస్తీన్లు. ఎందుకట? నువ్వు మా భూభాగంలో ఉన్నావు, నేను ఎక్కడో మీ దగ్గర లేను కదండి, చాలా దూరంగా ఉన్నాను, దూరంగా ఉన్నా ఎందుకు దోచుకున్నారంటే, అతడు అభివృద్ధి అవ్వాలంటే ముందు నీరు కావాలి. నీరు కావాలంటే ఆ రోజుల్లో వర్షాధార పంటలే, ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో వర్షాలు రావు. ఇంకా మా ఒకే ఒక మార్గం ఏంటంటే భూగర్భ జలాలే. భూగర్భ జలాన్ని నూదులు తవ్వుకోవాలి. మనకిక్కడ నుయ్యి తవ్వుకుంటే 50 అడుగుల్లోనూ 100 అడుగుల్లో చక్కటి కొబ్బరి బొండలు నీళ్ళు వచ్చేస్తాయి. నుయ్యి తవ్వేనండి, నీళ్ళు వచ్చినాయండి అని చెప్పి సంబరాలు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కానీ ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నుయ్యి తవ్వి నీళ్ళు వచ్చినాయి అంటే చాలా గొప్ప. ఆ ఎడారి భూముల్లో చక్కగా కష్టపడి నుయ్యి తవ్వుకుంటే మంచి నీరు వచ్చినాయి, చక్కగా నా లైఫ్ ఇంకా బాగుందరు అనుకున్నాడు. శత్రువులైనటువంటి అదే దేశస్తులు అసూయ చెంది, అరే నువ్వు తవ్వుకుండొచ్చు కానీ దేశం మాదే అని చెప్పి దోచేసుకుని గెంటేశారు. మళ్ళా దూరంగా పోయి ఎక్కడ తవ్వుకున్నాడో అక్కడ నుయ్యి వచ్చింది, అది మనుతో కప్పేశారు. ఇంకా దూరంగా వెళ్ళి ఇంకా తవ్వు, ఎక్కడ తవ్వినా గొయ్యి తవ్వితే నుయ్యి అయిపోతుంది. వాళ్ళు నుయ్యి కొరకు తవ్వితే గొయ్యిలా మిగిలిపోతుంది కానీ నీళ్ళు రావట్లేదు. పాత నిబంధన గ్రంథంలో కర్ర కర్ర కత్తి కత్తి తీసే కాలంలో కూడా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుని పోలి నడిచినట్టుగా ఇస్సాకు నడిచాడు. ఇస్సాకు అస్సలు దెబ్బలాడకుండా, ఓకే యు టేక్, తీసేసుకో, ఇంకా దూరంగా పోతాను, ఎక్కడన్నా నా ప్రభు నాతో ఉన్నాడు. చూడండి, చెప్పండి, ఇస్సాకు మీద ఇస్సాకుకి నీళ్లు రానంత కాలం, అభివృద్ధి స్టార్ట్ అయ్యేంత కాలం అతని జోలికి ఎవడు రాలేదు. అతడు కొంచెం పచ్చగా ఉన్నాడు, శత్రువులు వచ్చారు. శత్రువులు వచ్చిన తర్వాత దెబ్బలాడలేదు కానీ ఇంకా దూరం పోయాడు, ఇంకా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కరువు కాలంలో ఎవడో విత్తనాలు వేస్తే విత్తనాలు ఎండిపోతున్నాయి, ఈయన విత్తనాలు వేస్తే పంట వచ్చేస్తుంది. దేవుడు ఇంకా ఫలించడం చూసి ఏ శత్రువులైతే అతను దోచుకున్నారో అదే ఫిలిస్తీన్ ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమంటారు, అయ్యా ఈసారి నిన్ను దోచుకోవడానికి రాలే, ఈసారి నీతో గొడవ పెట్టుకోవడానికి రాలే, ఒక మాట చెప్పడానికి వచ్చాం, ఏంటంటే దేవుడు నీతో ఉన్నాడు, నీతో గొడవ పడలేము, సమాధాన పడ్డానికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయపడ్డారా భయపడలేదా చెప్పండి, భయపడ్డారా భయపడలేదా? భయపడ్డారు. ఏమన్నారు తెలుసా? రేపన్న రోజు నువ్వు చాలా గొప్ప జనాంగం అవుతావు, అప్పుడు నువ్వు మా మీద కసి తీర్చుకున్నావంటే మా బ్రతికి ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది మా పిల్లలందరూ. నువ్వు అంత గొప్పవాడు కాకముందే నీ చేతులు పట్టుకుని సమాధానం కోరడానికి వచ్చాను. ఆ రాత్రి చక్కగా సమాధాన పడి వారు వెళ్ళారు. దేన్ని బట్టి ఇస్సాకు భయపెట్టాడు చెప్పండి? వదిలేశాడు అంతే, వదిలేసి ఫలించాడు, వాళ్ళకి భయం వేసింది. దేవునికి స్తోత్రం కలనగా. ఇవి
ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ పద్ధతిని కనుక మన లైఫ్లో అలవాటు చేసుకుంటే ఏ శత్రువునన్నా జయిస్తాం. ఈరోజు ఎవరైనా సరే నాకు చాలామంది శత్రువులు ఉన్నారండి, లేక నాకున్న ఒక్క శత్రువు నాకన్నా బలవంతుడండి, లేక నాకున్న శత్రువులతో నేను పోరాడలేకపోతున్నానండి అనే వారు ఎవరన్నా ఉంటే ఒకటే చెప్పండి దేవునికి, ప్రభువా నా శత్రువుని కొట్టు ప్రభు అని మాత్రం ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. నా శత్రువుని పడగొట్టు ప్రభు అని మాత్రం ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. నా శత్రువు నన్ను పడగొట్టడానికి చూస్తున్నాడు, కానీ నేను నన్ను పడగొట్టలేనంతగా నన్ను బలపరచు ప్రభువా. వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ నువ్వు నన్ను దీవించు చాలు, నీ దక్షిణ హస్తం నాకు తోడించు చాలు, నన్ను ఎత్తడి ప్రాకారంగా నీవు యిర్మీయాకి చెప్పినట్టుగా నన్ను నిలబెట్టు ప్రభువా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుదును. దేవునికి స్తోత్రం కలడం కాక, నేను నిన్ను రక్షించుటకును నేను నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుదును. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. ఆమెన్. దిస్ ఈజ్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ ఆవర్ గాడ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ఈరోజు నాకు నీకు ఇస్తున్న మాటలు ఇవి. కాబట్టి మన జీవితంలో జరుగుతున్న ప్రతి పోరాటాన్ని ప్రభు చేతికి అప్పగిద్దాం. ఇందా చెప్పాను కదా, మనకి శత్రువు కింద ఆ వ్యక్తి కనబడచ్చు, కానీ ఆ వ్యక్తిని ఉపయోగిస్తున్నవాడు శాటన్, ఆ వ్యక్తిని మన మీద ప్రేరేపణ చేస్తున్నవాడు సాతాను. అది గొడవ అవ్వచ్చు, అపవిత్రమైన ప్రేరేపణ అవ్వచ్చు, మరి ఏదన్నా సరే వాట్ ఎవర్ అటాక్ చేస్తున్నవాడు సాతానుడు, కానీ ఆ వ్యక్తిని మన ముందు పెడుతున్నాడు. నువ్వు ఆ వ్యక్తిని అసహించుకోవడం కాదు, ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని శోధిస్తున్న దురాత్మను జయించటానికి దేవుని పరిశుద్ధాత్మతో మనము బలపరచబడ్డానికి ఆయన తట్టు తిరగాలి, ఆయన మాటలు మన నోటి నుంచి రావాలి. మన వైపు వారిని తిప్పాలి, కానీ మనం వారి వైపు వెళ్ళకూడదు. దేవుని పాదాలు పట్టాలి, దేవుని వైపు చూస్తే యేసయ్య ఆయన దయగల హస్తం మన మీద ఉంచినప్పుడు ఆయన శక్తి మనలో పరిపూర్ణమవుతుంది. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే ఆయన శక్తి మన జీవితంలో పరిపూర్ణమవుతుంది. ఎప్పుడంటే బలహీనులుగా ఆయన పాదాలు పట్టినప్పుడు. కాబట్టి ప్రియులారా, ఏ పోరాటమైనా ఏ శత్రువైనా ఏ శోధనైనా దాన్ని వైపు చూడొద్దు, నువ్వు దానితో పోరాడొద్దు. ఆ వ్యక్తితో ఆ యొక్క శోధనతో పోరాడేది జయించిన వాడని యేసయ్య. మరి మన పని ఏంటంటే ఆ యేసయ్య వైపు తిరుగుట, ఆ యేసయ్య మాటలను మన నోటిని రప్పించుట, యేసయ్యకు మహిమార్థంగా యేసయ్యని చూపించే జీవితం మనం జీవించుట చాలు. ఈ జీవితమే మన శత్రుల భయాన్ని కలుగు చేస్తుంది. యేసయ్యే మన పక్షం పోరాడతాడు, మనల్ని అందుకోనంతగా మనలను కదపలేనంతగా దేవుడు మనల్ని హెచ్చించి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో ఫలింపజేసి మనల్ని దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, కృపగల దేవా, మా త్రియేక దేవా, నీ ఘన నామమునకు స్తోత్రములు. ఏవి నీచ్యములో ఏవి ఘనములో మేము ఎంచి నీకు ప్రీతికరంగా మేము జీవించిన ఎడల ఎవరు కూడా పడగొట్టలేని ఇత్తడి ప్రాకారం వలె మమ్మల్ని నిలబెట్టు దేవుడవు, నీకు వందనాలు. మేము నీ వాక్యానుసారంగా మేము జీవించి నీచమైన వాటిని తీసేసి నీ దృష్టికి ఘనమైన వాటిని చేపట్టి మా చివరి శ్వాస వరకు నీకే ప్రీతికరంగా జీవించి నీ కృపలోనే దీవింపబడి సమాధానం పొంది ఆశీర్వదింపబడే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి మీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.